అందరికీ నమస్కారం. ఈ మధ్య నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందుకే ఈ క్లారిటీ. నగరంలో 100 ఏళ్లలో రానంత ఎక్కువగా ఈసారి వర్షాలు పడ్డాయి, మీ అందరికి కూడా తెలుసు. దాంతో వరదలు వచ్చాయి. అలాంటి భారీ వర్షాలు మరియు వరదలు రాకుండా చూడాలని దేవుణ్ణి కోరుకుంటా అనేదే నా ఉద్దేశం. దానికి కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. మరియు హైదరాబాద్ నగరంలో వరదలు రావద్దు అనే నా ఉద్దేశం, కానీ వర్షాలు రావద్దని మాత్రం నా ఉద్దేశం కాదు. సో ఇదొక క్లారిటీ. సెకండ్ క్లారిటీ కూడా, నేను ఈరోజు మన షేక్పేట్ తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో కూడా నేను చెప్పాలేమనుకున్నాను, దాంట్లో నా ప్రమేయం ఏమీ లేదు. దానిపై నేను ఎవరితో కూడా మాట్లాడలేదు. తహసీల్దార్ కూడా తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేవని మీడియాలో ఇదివరకు చెప్పారు కూడా. సో ఎంతకైనా బదిలీ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యవహారం, కానీ దాంట్లో నా పాత్ర ఎటువంటిది లేదు, ఉండదు కూడా.